ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏంటిది కాంప్లాన్ బోర్విటా హార్లిక్స్ ఇవన్నీ ఎందుకు నాకు షాప్ ఓపెన్ చేస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకు ఏమైనా మతిపోయిందా శ్రీమత్ తో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమత్ తో అనితా నీ చేతోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ 1 మినిట్ థాంక్యూ నీకు నేను ఇస్తాను కదరా ఎందుకు కూస్తున్నావు ఏంటి నేను నీకు హరిశ్చంద్రుడు పోనాడు అనితా ఉత్తమ మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా అబ్బో తన డెలివరీ అయ్యేంత వరకు తన సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక మీద మన ఇంటి గొడవలు చెప్పావో ఇక్కడ బిజీ కాఫీ రెడీ థాంక్యూ అనితా ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేశావు డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో చాలా బాగుంటుంది అలాగే విజయ్ త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో అవార్డు గ్యారంటీ నిజంగా నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏమిటిది ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని చిత్ర విచిత్రంగా ఒక బొమ్మ గీయి అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాను సరే ముయ్ కాఫీ తీసుకో అయ్యగారు కోడలు గారి ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారులాగా కలుస్తారంటరా అందుకే రా భయంకరమైన కుట్ర పంతున్నాను వెళ్ళి కార్లో పెట్టి అలాగే సార్ అరే నాన్న ఏంటి నాన్న నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలరా ఏంట అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాడు ఓన్లే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా ఈ మాత్రం దానికి నేనెందుకు మళ్ళీ పంపించు నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న ఏంటి నాన్న నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది దాంతో వీడి గుండె ఢమక్కుమని కొట్టుకుంటుంది ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది దాంతో వీడు అని జారి బయటపోతాడు కొంచెం డెకరేషన్ ఎక్కువ అవుతుంది తగ్గిస్తావా ఆవిడ అని లుక్ వేస్తే అని జారిపోవడానికి నేను నీలా వీకెం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నావాడిని అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న అలాగే నాన్న అదిగో ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న నో అది శభాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టాయి వెరీ గుడ్ ఉంటా అల్లుడు గారు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి రండి అయ్యగారు మీ అల్లుడు గారు వచ్చారండి ఏం సార్ ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు అలాగే ఏం చెప్తావు అల్లుడు గారు వచ్చారండి గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రానా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రానా శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండుంటాయి పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా నో ఇవే ఫైనల్ ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ యాదాస్తు గట్టబడి సాక్షి అపశకన పక్షి ఇది ఏమైనా శుభకార్యం అనుకున్నావా హలో
व्यवहार कदा चूस मध्य फोन बेंड आलरेट सरवा आवेश సంతకాలు పెట్టబోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తాడు కాదనుకు వెళ్ళిపోయింది బెళ్ళం ఏమంటుంది ఆ ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళకిద భూమిషేకై బేల చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం మారుతావు నేను బెండ్ అవడం ఏంటి స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మే కాస్త డెకరేషన్ ఇస్తాను ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ ఇక మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని సంతకం పెట్టు రగ్గ అవన్నీ నేను చెప్పాను నాన్నారు ఫోన్ పెట్టాయి కనబడి ఏమిటో పిల్లల్ని కన్నావు గాని వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లలు చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ హలో మీరిద్దరు అన్న చెల్లెళ్ళా కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్సా ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజు కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది ఏంటి సార్ మొగుడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారి అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పసుపు సంతకాలు చేసేస్తారా ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారు అంటే ఆయన పీకుతారు ఫ్రెండ్ గారి అబ్బాయి గారు అంటే మీరు పీకుతారు నాకేం అర్థమైతే అవటం లేదు ఓరి పిచ్చివేదవా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవడం కోసం వచ్చాడు రేపొద్దున విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకు లేదా అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది పరికి మానందారా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలండి చదువుకో అమ్మా ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది తల్లి నీకు సీమంతం జరిపించలేదనేగా నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని దరిద్రుడి క్షమిస్తబ్బా నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి నీ బంగారు కాదున్నాయిగా వీటిని అమ్మేసి నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా ఘనంగా జరిపిస్తాను అమ్మా సీమంతానికి వచ్చిన వాళ్ళు భర్తేనే నీకు సీమంతం ఏమిటని కొంతమంది అసలు నీ భర్త ఏమయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు ఎందుకని వద్దమ్మా సీమంతం వద్దు వద్దు దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా సీమసారా తగ్గి ఏడుస్తూ బాధపడతా అనిత అంటే మీరే కదా అవును మీరు ఆర్టిస్ట్ కదా అవును మీరెవరు మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం తోడు లేని ఆడవాళ్ళకి పండగలకి పబ్బాలకి నోములకి సీమంతాలకి ఆత్మ బంధువులమై అన్ని మేమే దగ్గర నుండి జరిపిస్తాం మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం థాంక్యూ ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అనిత ఏమిటి డెకరేషన్ ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా జరగదనుకున్న సీమంతో ఎవరో మహిళా మండలి వాళ్ళు వచ్చి జరిపించారు గ్రేట్ తర్వాత చెప్తాను ముందు ఆశీర్వదించు షూర్ షూర్ గాడ్ బ్లెస్ యు మరి గంట ఓ నేను నేర్పిస్తాను
Thank you. Mangalaharthi chhi, paan kora paan na? Hey. Just a minute. Chhain kustan. Ah. Bah. Ajay ji, kendi karstu na? Idi edpu kaadu. Santosha tarangal. Nee seemantam jaragadam kosam, jarapadam kosam, vijay chesina tyagaanni talchukunte. నా గుండె చెరువయ్యి కోట్లో అవుతోంది 10000 ఖర్చైతే అయ్యాయి కానీ మీ అనుబంధాన్ని ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది 10000 ఖర్చవడం ఏంటి నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్ హరిచంద్ర అనవసరంగా నోరు జారానే ఈ విషయం విజయ్కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తాడే दंड पड़कनी असल कंटर शांति मनगंदुले कम ऑन चीयर्स